फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल दिस इज मीना फ्रम एडुकेट योरसेल्फ ऑनलाइन सो ई वीडियो लो चेसे नेनु मीकु कोत्त इन्फर्मेशन अयिते तीसुकोच्चानु मीकु यूजफुल अय्ये इन्फर्मेशन अंटे ई वीडियो वच्चेसि B21 बैच वाळ्ळकि यूजफुल अय्ये इन्फर्मेशन अन्नमाट नेनु ई वीडियो लो मीकु चाला मंदि मनकि कमेंट्स लो कूडा पेडुतुन्नारु अदि సాంస్క్రిట్ సబ్జెక్ట్ అదే ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది కదా సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి మనకి క్లారిటీ ఇవ్వండి మాకు అసలు మేము అందరూ తీసుకోవచ్చా ఈ తెలుగు కాకుండా సాంస్క్రిట్ అని చాలామంది అయితే కింద మనకి కమెంట్స్లో పెడుతున్నారు సో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ వచ్చేసి 200+ లైక్స్ అండ్ 2K+ సబ్స్క్రైబర్స్ అన్నమాట ఈ వీడియో తర్వాత ఈ టార్గెట్ అయితే రీచ్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను సో నేను మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను కాబట్టి మీరు కూడా మాకు యూస్ఫుల్ సపోర్ట్ చేస్తే మేము మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే మీకు పెడతామన్నమాట అప్లోడ్ చేస్తాము సో దానికి ఫస్ట్ మీరైతే RGKT వెబ్సైట్కి వెళ్ళండి ఇంకా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనల్ని సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్లో మీకు RGKT బాస్ట్రానే కాకుండా మీకు అగ్రికల్చర్ గురించి కూడా మేమైతే పోస్ట్ చేస్తాము సో దానికి మీరు ఫస్ట్ ఇక్కడ క్యాంపస్ హబ్ అనేది ఉంటుంది కదా సో ఈ క్యాంపస్ హబ్ అని చెప్పేసి ఇది RGKT హబ్ అనమాట అంటే ఏ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ హబ్లోనే రిలీజ్ చేస్తారు అప్డేట్ చేస్తారనమాట ఇది ఓన్లీ PUC 1 వాళ్ళకే కాదు ఇది PUC 1 నుండి డిగ్రీ 4th ఇయర్ అంటే ఇంజనీరింగ్ 4th ఇయర్ ఉంటుంది కదా సో ఇంజనీరింగ్ 4th ఇయర్ బీటెక్ 4th ఇయర్ వరకు కూడా మనకి ఈ వెబ్సైట్ ఈ హబ్లోనే అందరికీ కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఇప్పుడు మీకు చూపిస్తాను క్యాంపస్ హబ్ నేను ఈ RGKT గురించి ఒక వీడియో కూడా చేశాను డీటెయిల్గా అది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఒకసారి అయితే మీరు చూడండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈరోజు నేను చెప్పాలనుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు సాంస్క్రిట్ అనే ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది కదా సో ఈ సాంస్క్రిట్ ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి అయితే నేను మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 28th అక్టోబర్ అకాడమిక్ ఇయర్ AY 2021-22 అంటే ఇది B21 బ్యాచ్ అనమాట అంటే న్యూ జాయినర్స్ మీరు ఫ్రెషర్స్ కదా సో మీకోసం అయితే ఇది ఇన్ఫర్మేషన్ అనమాట PUC 1 SEM 1 సర్క్యులర్ టు రిజిస్టర్ సాంస్క్రిట్ క్లాసెస్ సో ఈ సాంస్క్రిట్ క్లాసెస్కి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎవరెవరు చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చెప్తాను మీకు ఇయర్ దీన్ని ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పటి నుండి ఫాలో అయిపోండి మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా RGKT బాసర్ అకాడమిక్ సెక్షన్ సర్క్యులర్ టు PUC 1 స్టూడెంట్ ఇది ఈ నోటీస్ వచ్చేసి నేను చూపిస్తుంది వచ్చేసి ఇది ఇప్పుడు PUC 1 అంటే న్యూ జాయినర్స్ ఉంటారు కదా ఈ PUC 1 స్టూడెంట్స్కి అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి చదువుతాను ఒకసారి చూడండి ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ PUC 1 ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ దే కెన్ ఆప్షనల్ సాంస్క్రిట్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఎట్ PUC లెవెల్ ఆన్ ద కండిషన్ దట్ దే షుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ స్టడీ తెలుగు యాజ్ ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ ఎట్ స్కూల్ లెవెల్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు PUC 1 ఇప్పుడు B21 బ్యాచ్ వాళ్ళు PUC 1 మీరు సాంస్క్రిట్ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి అంటే ఒక కండిషన్ అయితే ఉంది ఆ కండిషన్ ఏంటంటే మీరు స్కూల్ లెవెల్ అంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు మీరు మీరు చదువుకున్న దాంట్లో అది ఐదర్ ఎస్ఎస్సీ ఆర్ మీరు CBSE అవన్నీ చదువుతాం కదా సో ఈ ఎస్ఎస్సీలోనైనా 10th క్లాస్లో మీకు తెలుగు సబ్జెక్ట్ అనే లాంగ్వేజ్ అయితే ఉండకూడదు అనమాట ఎవరైతే టెన్త్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ చదువుకోరు అంటే అసలు ఆ సబ్జెక్ట్ లేని వాళ్ళే ఉంటారు కదా వాళ్ళకి PUC 1 సాంస్క్రిట్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంది ఎవరైతే మనకి 10th క్లాస్లో తెలుగు చదువుతారో ఒకవేళ 10th క్లాస్లో తెలుగు చదివిన వాళ్ళు ఇప్పుడు PUC 1 కంపల్సరీగా తెలుగు సబ్జెక్టే తీసుకోవాల్సి ఉంటుంది అది ఇక్కడి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే 10th క్లాస్లో తెలుగు చదువుతారో అంటే తెలుగు సబ్జెక్ట్ అయితే ఉంటుందో వాళ్ళు PUC 1 మనకి తెలుగు సబ్జెక్టే తీసుకోవాలి సాంస్క్రిట్ తీసుకోవడానికి ఉండదు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు కూడా నేను చూపించే విధంగా ఒకసారి మీరు కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ నోటీస్ని అయితే డౌన్లోడ్ చేసి అయితే చూసుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైపోతుంది సో ఇక్కడి వరకు అయితే ఇంతవరకైతే నేను చెప్పానన్నమాట అదేంటంటే ఎవరైతే 10th క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ తీసుకోవాలి ఎవరైతే 10th క్లాస్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ సారీ ఎవరికైతే 10th క్లాస్లో ఇది
తెలుగు సబ్జెక్ట్ ఎవరైతే తీసుకోరో అంటే ఐ మీన్ తెలుగు సబ్జెక్ట్ అనేది కొంతమందికి అయితే ఉండదు అంటే వారు టెన్త్లో అసలు తెలుగు సబ్జెక్టే చదవరన్నమాట లైక్ సిబిఎస్ఈకి కూడా ఉండదు అలా ఉంటుందన్నమాట తెలుగు సబ్జెక్ట్ ఎవరికైతే ఉండదో సో వాళ్ళు వచ్చేసి పియూసీ వన్లో సాంస్క్రిట్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అది ఐదర్ వాళ్ళు తెలుగు అయినా తీసుకోవచ్చు లేదంటే సాంస్క్రిట్ అయినా తీసుకోవచ్చు ఎవరైతే టెన్త్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళైతే సాంస్క్రిట్ తీసుకునే ఆప్షన్ అయితే అసలు లేనే లేదు కంపల్సరీగా వాళ్ళైతే తెలుగు సబ్జెక్టే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇప్పటివరకు నేను చెప్పింది ఇది ఓకే నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ సెండ్ రిక్వెస్ట్ మెయిల్ టు ఈమెయిల్ టు కన్సిడర్ సాంస్క్రిట్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ బై ఎన్క్లోజింగ్ ఏ స్కాన్డ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి క్లాస్ టెన్త్ విత్ మెన్షనింగ్ స్టూడెంట్ ఐడి నెంబర్ టు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా ఎవరికంటే టెన్త్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎవరికైతే టెన్త్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ లేని వాళ్ళు సాంస్క్రిట్ మేము తీసుకుంటాము అనే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు ఆ స్టూడెంట్స్ వరకు మాత్రం ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి అంటే puc.academic@rgkt.ac.in అనే ఈమెయిల్ ఐడికి మీరైతే మెసేజ్ చేయాల్సి ఉంటుంది అవి ఏమేమి మెసేజ్ చేయాలి అంటే సాంస్క్రిట్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ బై ఎన్క్లోజింగ్ ఎ స్కాన్డ్ కాపీ అంటే మీ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మెమో ఉంటుంది అదే టెన్త్ క్లాస్ మెమో ఉంటుంది కదా సో దాన్ని ఒక అది ఒక కాపీ అను అండ్ మీ ఐడి నెంబర్ మీకు ఆర్జీకేటీలో ఒక ఐడి నెంబర్ అయితే ఇస్తే మీరు B21 బ్యాచ్ కాబట్టి B21 ఇక్కడ 0000 ఇట్లా జీరోస్ దగ్గర మీ ఐడి నెంబర్ ఒక 4 డిజిట్స్ అయితే ఉంటుంది సో ఈ ఐడి నెంబర్ని అండ్ మీ టెన్త్ క్లాస్ ఒక కాపీని ఈ ఇక్కడిచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే బై నవంబర్ 1 కల్లా అయితే మీరైతే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి అది ఎవరు ఈ సాంస్క్రిట్ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తున్నాను మీకు క్లియర్గా ఎవరికైతే టెన్త్ క్లాస్లో తెలుగు సబ్జెక్టు చదవని వాళ్ళు ఉంటారు అంటే అసలు ఆ సబ్జెక్టే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే సాంస్క్రిట్ సబ్జెక్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది అన్నమాట ఇంకా మిగతా వాళ్ళకి ఎవ్వరికీ లేదు ఓన్లీ టెన్త్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ లేని వాళ్ళకి ఇక్కడ సాంస్క్రిట్ సబ్జెక్ట్ తీసుకునే ఛాన్స్ అది ఎక్కడ పియూసీ వన్లో ఆర్జీకేటీలో అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి చాలామంది కూడా కమెంట్స్లో పెడుతున్నారు అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి అంటే నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా అది కంపల్సరీగా ఇందులో అది ఆర్జీకేటీ వెబ్సైట్లో రిలీజ్ అయితేనే నేను మీకు చూపిస్తూ చెప్తానన్నమాట సో అందుకని ఇప్పటివరకు ఇది రిలీజ్ కాలేదు సో అందుకని మీకు దీని మీద క్లారిటీ ఇవ్వలేదు అండ్ ఇప్పుడైతే ఇది రిలీజ్ అయిపోయింది కాబట్టి మీకు అయితే క్లారిటీ ఇస్తూ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో ఈ వీడియో అయితే చేస్తుందన్నమాట అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్స్ పోస్ట్ చేయండి ఐ హోప్ యు ఆల్ విల్ సపోర్ట్ అస్ అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ